శ్రేయస్ అయ్యార్ రెండు వేల ఇరవైలో ఢిల్లీ టీం క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఒక యంగ్ టీమ్ని లీడ్ చేసి వాటిని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు సో ఒక్కసారిగా కేకేఆర్ మేనేజ్మెంట్ దృష్టి మన శ్రేయస్ అయ్యార్ వైపు మళ్ళీంది లాస్ట్ ఇయర్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు అంటే మొత్తం రూల్డ్ అవుట్ అవ్వలేదు ఫస్ట్ ఫేజ్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అంటే కరోనా వల్ల ఫస్ట్ ఫేజ్ ఇండియాలో జరిగింది సగం మ్యాచ్లు అయిపోయిన తర్వాత అండ్ మిగతా రిమైనింగ్ మ్యాచ్లు అన్నీ దుబాయ్లో అన్నట్టు సో ఇండియాలో జరిగిన మ్యాచ్లకి అందుబాటులో లేడు ఇక మెయిన్ విషయానికి వస్తే ఇక్కడ కేకేఆర్ ఒక యంగ్ టీమ్నే అంత దూరం అంటే ఐ మీన్ ఐపీఎల్లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు అంటే అతనికి ఒక సీనియర్ ఆటగాళ్ళు తోడయి ఉంటే ఇంకెంత బాగా లీడ్ చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో మన కేకేఆర్ టీం క్యాప్టెన్షిప్ బాధ్యతలు అప్పజెప్పింది కానీ శ్రేయస్ అయ్యర్ అంచనాలని అందుకోలేకపోయాడు పెద్ద పెద్ద క్యాప్టెన్లకే తప్పలేదనుకోండి అండ్ ముందు ముందు ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్లాన్ మారుస్తాడా లేదో చూద్దాం